రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమని భాజపా సీనియర్ నేత విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు స్పష్టం చేశారు. అయితే ప్రత్యేక హోదాను మించిన ఆర్థిక ప్రయోజనాలు కల్పించేందుకు కేంద్రం సిద్దంగా ఉందన్నారు. 14 ఆర్థిక సంఘం నిర్దేశం మేరకే నడుచుకుంటున్నట్టు కంభంపాటి వెల్లడించారు. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలు తప్పకుండా అమలవుతాయని తేల్చి చెప్పారు. కేంద్రంతో ఘర్షణాత్మక వైఖరి మూలంగా అభివృద్ధి కుంటుపడుతుందంటున్న కంభంపాటితో ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. రాజకీయ నిబద్ధత ఉన్న నేటి తరం నేతల్లో కంభంపాటి హరిబాబుది ఓ ప్రత్యేక స్థానం. విశాఖపట్నం ఎమ్మెల్యేగా, ఎంపీగా ప్రస్తుతం 2014 నుంచి ఆయన పనిచేస్తున్నారు. తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ సంబంధాలు, అలాగే రాష్ట్రంలో పార్టీ ఏ రకంగా అభివృద్ధి చెందుతోంది, తెలుగుదేశం దూరంగా ఉండడానికి కారణాలు మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం హరిబాబు గారు. 2014 ఎన్నికలకి మీ మేనిఫెస్టో మీరు విడుదల చేసి, మీ మేనిఫెస్టో ఈ ప్రత్యేక హోదా అంశాన్ని మీరు ప్రధానంగా ప్రస్తావించారు. ఇప్పుడు దాన్ని ఎందుకు పక్కన పెట్టేశారు? అసలు ప్రత్యేక హోదా అనే పదాన్ని తీసుకొచ్చి పార్లమెంటులో రాజ్యసభలో వెంకయ్యనాయుడు గారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన మాట వాస్తవం. 14వ ఆర్థిక సంఘంలో ఈ రాష్ట్రాల యొక్క ఆర్థిక లోటును కూడా ఆలోచించి, ఈ ఆర్థిక లోటు ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా ఎంత వస్తుంది అని నిర్ధారించి 2015-16 నుంచి 19-20 వరకు 5 సంవత్సరాలకు గాను 22,000 కోట్ల రూపాయలు ఆర్థిక లోటును భర్తీ చేయమని కేంద్రానికి సూచించింది. ప్రత్యేక హోదా అనే పేరు ఇవ్వటానికి ఏదైనా ఇబ్బంది ఉంటే, పేరు ఇవ్వకపోయినా ప్రత్యేక హోదా వలన ఏ రకమైన ఆర్థిక వనరులు రాష్ట్రానికి వస్తాయో దీనికి అదనంగా ఆ ఆర్థిక వనరులు 15,000 కోట్లకు పైగా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అంటే టోటల్ ఎంత వస్తుంది? టోటల్ 22,000, ఇప్పటికే ఇచ్చిన 4,000, కానీ ఇంకా ఒక 1,500 కోట్లు ఇస్తామని ప్రతిపాదించింది. అంటే 5,500, 22,000, 27,500, ఇది 15,500, 43,000 కోట్ల రూపాయలు వస్తుంది. అంటే ఇప్పుడు మరి ప్రత్యేక హోదా అనేది అది మూసిన పుస్తకం అంటారా, లేదంటే ప్రత్యేక హోదా పేరు అనేది మూసిన పుస్తకం, ప్రత్యేక హోదా వలన కలిగే ఆర్థిక ప్రయోజనం అనేది తెరిచిన పుస్తకం. 2.5 ఏళ్ల పాటు నాంచారు కదా మొత్తం ఈ వ్యవహారాన్ని. ఇది ఎట్లాగా ప్రభుత్వ వ్యవస్థలో పనిచేసే విధానం అందరికీ తెలిసిందే. ఏ పనైనా జరగాలంటే ఎన్ని రోజులు సమయం పడుతుందో నాకు అర్థమైంది బాగా. కేంద్ర ప్రభుత్వము మంజూరు చేసిన విద్యా సంస్థలకి రాష్ట్ర ప్రభుత్వము స్థలము సమకూరుస్తుంది, ప్రహరీ కూడా గట్ట ఇస్తుంది. ఆ ఇచ్చిన దాంట్లో భవనాలు అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కట్టాలి. ఐఐఎం ఇప్పటికే ప్రారంభించబడింది విశాఖపట్నంలో, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తాత్కాలిక వసతిలో నడుస్తూ ఉంది. 2 బ్యాచ్లు బయటకు వెళ్ళిపోయాయి. దానికి స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. నేను కేటాయించలేదని అన్నా. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్థలము ప్రహరీ గోడ కట్టి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు అందజేశారు. మొన్న 8వ తారీఖు మార్చి 2018లో అందజేశారు. స్థలం 4 నెలల క్రితం అందజేసి కేంద్ర ప్రభుత్వం నిధులు పెట్టి బిల్డింగ్లు కట్టలేదని చెప్పి అడిగే వాదనలో అర్థం ఏంటి? రైల్వే జోన్ మీరు చెప్తుంది ఏంటంటే మీరు నా హయాంలో వస్తుందని మొన్న కూడా మీరు పబ్లిక్ మీటింగ్లో చెప్పడం జరిగింది. నేను మీ అందరికీ మనం చేసేది ఏంటంటే, ఏ ప్రాంతం యొక్క సమస్య ఆ ప్రాంతానికి అది ముఖ్యం. ఇప్పుడు చెప్పినవన్నీ చట్టంలో పరిశీలించమని చెప్పినవన్నీ 1 సంవత్సరంలోనో 6 నెలల్లోనో పూర్తి అవ్వాలంటే అయ్యే పని కాదు. చట్టంలో కూడా సెక్షన్ 93 ప్రకారం, ఈ మాట్లాడే వాళ్ళందరూ సెక్షన్ 93ని ఒకసారి చదవమని చెప్తున్నాను, చట్టంలో ఉదాహరించిన సంస్థలన్నిటినీ 10 సంవత్సరాల్లో పూర్తి చేయాలని రాశారు. అంటే ఇప్పుడు రైల్వే జోన్ మీద అయితే స్పష్టంగా ఇస్తారని మాత్రం, రైల్వే జోన్ కానీ కడప ఉక్కు కర్మాగారం కానీ మనకి దాంట్లో చట్టంలో ఉదాహరించినటువంటి పెట్రో కెమికల్ కాంప్లెక్స్ కానీ తప్పకుండా ఆంధ్రప్రదేశ్కి వస్తాయి. త్వరలో నిర్ణయాలు ప్రకటించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఒకదానికొకటి సహకరించుకుంటే అనేక పనులు మంచి పనులు జరుగుతాయి, జరిగాయి కూడా. ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మకమైన వైఖరి అవలంబించడం వలన కొన్ని జరగాల్సిన కొన్ని ఆలస్యం అవ్వచ్చు. యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక వాదన వినిపిస్తుంది, అలాగే కేంద్రం నేరుగా చెప్పకుండా బీజేపీ నాయకుల ద్వారా మీరు ఇవ్వట్లేదు అని చెప్పిస్తుంది. ఇది ఎంతవరకు సబబు? నేను ఎప్పుడూ అనలేదు. మీ నాయకులు, మీ పార్టీ నేతలు, ప్రభుత్వ అధికారిక పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద జరిగే సమాలోచనలు అవి మాకు తెలియవు. యూసీలు ఇవ్వకపోతే కేంద్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి సంబంధిత శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతారు. యూసీల్లో ఏదైనా తప్పులుంటే వాళ్ళు క్లారిఫికేషన్స్ అడుగుతారు. కానీ ఆ విషయంలో నేను వ్యాఖ్యానించదలుచుకోలేదు.
ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి చట్టంలో ఉంది చేయాలని, కానీ రాజకీయంగా మీకు అంతగా అనుకూల వాతావరణం లేదు కాబట్టి మీరు దాన్ని పోస్ట్పోన్ చేశారని సేమ్ ఒక వాదన అనిపిస్తుంది. ఇది ఎట్లా? రాజకీయ కారణాల గురించి నేను వ్యాఖ్యానించను, కానీ చట్టం గురించి మీకు చెప్పాలి. చట్టంలో ఏముందంటే ఆర్టికల్ 170 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లోబడి ఆంధ్రప్రదేశ్ యొక్క విధానసభ స్థానాలు పెంచండి లేకపోతే తెలంగాణకు పెంచండి అని ఉంది. సెక్షన్ 170 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే ఏదో ఫలానా సంవత్సరం వరకు ఇప్పుడున్నటువంటి స్థానాల సంఖ్య పెంచడానికి వీల్లేదు అని చెప్తుంది. కానీ రాష్ట్ర పునర్విభజన చట్టం అనేది అంటే ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రం విభజించారు, దానికి అనుగుణంగానే పెంచండి అంటే రెండు రాష్ట్రాలకి పెంచండి అని సేము ఆ పునర్విభజన చట్టంలో ఒక క్లాజ్ అంటూ ఒకటి పెట్టండి. ఇప్పుడు ఆ క్లాజ్ తప్పు ఉంటే ఎట్లా చేయాలనే దాని మీద అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకున్నారు, కొన్ని భిన్నమైన అభిప్రాయాలు వచ్చినాయి. ఈ చట్టాన్ని సవరిస్తే సరిపోతుందా లేకపోతే రాజ్యాంగ సవరణే కావాలా? రాజ్యాంగ సవరణకి వెళ్తే పార్లమెంట్లో ఉన్నటువంటి పరిస్థితులు మనకు తెలిసినటువంటివే. అనేక రాష్ట్రాలు మా రాష్ట్రాలు కూడా పెంచమని అడుగుతాయి, అనేక పార్టీలు మాకు కూడా మా రాష్ట్రాల్లో మేము అధికారం దగ్గర మాకు పెంచమని అడుగుతాయి. కొన్ని ఇబ్బందులు రావచ్చు. ఏది ఏమైనా చట్టంలో రాసేటప్పుడు దానికి ఇబ్బంది కలిగే విధంగా క్లాజెస్ పెట్టడం మూలాన అది సులువుగా ముందుకెళ్ళకపోయింది. అంటే ఇది కాంగ్రెస్ చేసింది తప్పిదమంటారా, లేదంటే చట్టం రూపకల్పనలో తొందరపాటులో చట్టాన్ని చేయటం మూలాన దొర్లిన పొరపాట్లని నా సరిచేయచ్చు కదా. ఇప్పుడు సరిచేయాలంటే అది అటార్నీ జనరల్ రాజ్యాంగ సవరణ చేయాలి. అంటే అధికారం పూర్తి స్థాయిలో మీకు ఉంది కదా పార్లమెంట్, అధికారం పూర్తి స్థాయిలో ఉంటే ఇదంతా కూడా అన్ని పార్టీలతో కలిసి మీరు ఒక అంగీకారంతో చేస్తే తప్పితే రాజ్యాంగ సవరణ జరగదు. ఈ పోలవరం పట్టిసీమ ఈ రెండింటిని మీరు గతంలోనే మీ మంత్రులు కానీ లేదంటే మీ ప్రజాప్రతినిధులు ఎవరు అక్కడ సందర్శించినా బాగుంది అద్భుతంగా ఉంది అన్న కామెంట్స్ చేసేవారు. ఇటీవల కాలంలో మీరు దాని మీద విపరీతంగా విమర్శలు చేయడం జరిగింది. మీరు అర్థం చేసుకోవాల్సిన రెండు విషయాలు, విమర్శలు విధానాల మీద ఉండొచ్చు, కాంట్రాక్టర్లు అమలు చేసే దాని మీద ఉండొచ్చు, కానీ ప్రాజెక్టుల మీద ఎవరు విమర్శిస్తున్నారని నేను భావించట్లేదు. పట్టెసీమ ప్రాజెక్టు వలన ఆంధ్రప్రదేశ్లో ఈ 3-4 జిల్లాల్లో మంచి ఉపయోగం జరిగింది, దాన్ని నేను ఇప్పటికీ సమర్థిస్తాను. అలాగే వాళ్ళ పురుషోత్తపట్నం దగ్గర లిఫ్ట్ పెట్టారు, ఆ లిఫ్ట్ ద్వారా ఏలేరు రిజర్వాయర్కి నీళ్ళు వస్తున్నాయి. ఏలేరు రిజర్వాయర్కి నీళ్ళు రావడం అంటే విశాఖపట్నానికి నీళ్ళు రావడమే, ఉక్కు ఫ్యాక్టరీ యొక్క విస్తరణ జరుగుతుంది, దానికి కూడా నీటి అవసరాలు పెరుగుతున్నాయి. పురుషోత్తపట్నం లిఫ్ట్ ద్వారా కూడా పోలవరం పూర్తి అయ్యే వరకు తప్పనిసరిగా విశాఖపట్నానికి కూడా మంచి జరుగుతుందని విశ్వసించే వ్యక్తిని నేను. విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్ ఉంది, మిగిలిన పారిశ్రామిక కారిడార్లతో సమానంగా దీనికి నిధులు కేటాయించట్లేదు, దీన్ని ఏమో నిర్లక్ష్యం చేస్తున్నారు, అసలు దీన్ని ఇంతవరకు ప్రస్తావించలేదన్న వాదన ఉంది. దీనికి మీ సమాధానం? విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక నడవని ఇండస్ట్రియల్ కారిడార్ని నిర్మాణం చేయడానికి ఏడిబి ద్వారా జరుగుతుంది. ఏడిబి డిపిఆర్ తయారు చేసింది, ఏడిబి ద్వారానే దానికి నిధులు సమకూర్చడం జరుగుతుంది. అది అన్ని విధాల ముందుకు వెళుతుంది, దాంట్లో కేంద్ర ప్రభుత్వం దాన్ని ముఖాలు అడ్డడం కానీ వెనక లాగడం కానీ ఏమీ లేదు. ఏడీబీ ఇప్పటికే 2,500 కోట్లు దానికి మంజూరు చేసింది. రాజకీయ పరంగా వస్తే పవన్ కళ్యాణ్ వైకాపా మీ పార్టీ నేతలను విమర్శించడం కానీ లేదా కేంద్రాన్ని విమర్శించడం కానీ చేయడం లేదు, మీలో మీకు అండర్స్టాండింగ్ అంటారా? మీతో నాకు ఇబ్బంది వస్తే ఆ ఎదుటి వాళ్ళు కూడా మిమ్మల్ని తిట్టలేదని నేను అడగటంలో అర్థం ఏంటి? వైఎస్ జగన్ వాళ్ళు అనుసరిస్తున్న ఊహాలకు ఎత్తుకు పై ఎత్తు వేయాలని, ఒకరి వెంటే మరొకరికి పై చేయి ఉండాలని చెప్పి ప్రత్యేక హోదా పేరుతో ఎవరు ప్రజల్లోకి బాగా వెళితే వాళ్ళకి రాజకీయ లబ్ధి జరుగుతుందని భావించి ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి కూడా మరలా ప్రత్యేక హోదా నినాదాన్ని తలకెత్తుకొని ముందుకెళ్లే విధానం నేనేం తప్పట్లేదు, అది వాళ్ళ ఇష్టం. కానీ ఎదుటి వాళ్ళు కూడా మోడీ గారిని తిట్టండి, మోడీ గారిని మీరు తిట్టడం లేదు కాబట్టి మీరు ఒకటి అనే ఒక ప్రాపగాండ ఏదైతే ప్రచారం చేస్తున్నారో అందులో యథార్థం లేదు. పవన్ కళ్యాణ్ గారు 175 స్థానాలు పోటీ చేస్తామని ఇటీవల ప్రకటించారు, జగన్మోహన్ రెడ్డి గారు 175 స్థానాలు పోటీ చేస్తామన్నారు. రాజ్యసభ సభ్యుడు ఇప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గర తప్పు ప్రచారం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పార్లమెంటు సమావేశాలు జరిగేటప్పుడు ప్రధానమంత్రిని ఏ పార్లమెంటు సభ్యుడైనా సరే నాకు అపాయింట్మెంట్ కావాలనంటే వారి సమయాన్ని చూసుకొని 2-3 రోజుల్లో 5 నిమిషాల పాటు అపాయింట్మెంట్ ఇవ్వటం అనేది సహజం, ప్రతి పార్లమెంటు సభ్యుడికి కూడా తెలిసిన విషయమే. ఉత్తరాంధ్ర జిల్లాల్లో గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ విస్తృత స్థాయిలో పర్యటించారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం ప్రత్యేక ఉద్యమం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వచ్చే అవకాశం ఉందనేసేమో ఆయన
చెప్పడం ఎంతవరకు సమంజసం? ఇది ఏ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి సమస్యలు ఉంటాయి, సమస్యలు లేని ప్రాంతం ఉండదు. ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో మాట్లాడే విధానాలు కూడా ఉంటాయి. నాకు తెలిసి కమ్యూనిస్ట్ పార్టీ వారు మిత్రులు మాట్లాడారు, రాయలసీమ వెళ్ళి అసలు అభివృద్ధి అంతా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరుగుతుందంటే విశాఖపట్నంలో జరుగుతుంది, ఆ ప్రాంతంలోనే అంత అభివృద్ధి జరుగుతుంది, రాయలసీమ వెనుక ఉడిపోతుందని రాయలసీమలో మాట్లాడతారు. ఉత్తరాంధ్రకు వచ్చి అభివృద్ధి అంతా అమరావతిలో జరుగుతుంది, అక్కడ కేంద్రీకృతమైంది, మీ ప్రాంతాన్నంతా నిర్లక్ష్యం చేశారని మాట్లాడతారు. అంటే ఇప్పుడు ఈ 5 ఏళ్ల కాలంలో ఇది ఆఖరి సంవత్సరం, ఇది ఈ సంవత్సరం చేయాల్సిన పనులు ఏమిటని నిర్దేశించారు? మిగిలిపోయిన పనులు ఉన్నాయి, చెప్పాను కదా, ఒప్పకుండా గజన్ విశ్వవిద్యాలయం గురించి ప్రయత్నం జరుగుతుంది, కడప ఉక్కు ఫ్యాక్టరీ రావాలి, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ మీద నిర్ణయం తీసుకోవాలి, రైల్వే జోన్ మీద నిర్ణయం తీసుకోవాలి. 19 ఎన్నికల్లో మీ చాయిస్, అంటే మీరు శాసనసభ చూశారు అలాగే పార్లమెంట్లోని చూశారు, మీ చాయిస్ ఏంటి? 2 అయిపోయినాయిగా, ఇప్పుడు మీ చాయిస్ ఏంటి? అది ఇప్పుడు చూస్తాం పార్టీ నిర్ణయం ఏం చేస్తుంది, ఎట్లా పరిస్థితులు ఉంటాయి అన్ని ఆలోచించి నిర్ణయం చేస్తాం. ధన్యవాదాలు. నమస్కారం. ఇది విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు గారి మనోగతం. హీరోయిన్ శ్రీ శ్రీనివాసరావు, కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.